नमस्ते नेनु ई रोजु एंतो टेस्टी अंड ईजी रेसिपी मटन कैमा चेस्तुन्नानु। इदि चाला बागुंटुंदी। मनं चक्कगा उल्लिपाय मुक्कलु निम्मकाय तोटि सर्व चेसुकुंटे चाला बागुंटुंदी। अलागे अन्नं चपातील तोटि अयिते इंक सूपर गा उंटुंदी। दोश अलागे फ्राइड राइस पूरी अन्नितो चाला बागुंटुंदन्नमाट। इदि एला चेसुकुंदां एंटनेदि चूद्दां। इप्पुडु मनं कैमा मटन कैमा तीसुकुन्नानु नेनु। मनं कैमा अंटे मटने तीसुकोनि नेनु उप्पु पसुपु वेसि कुक चेसेसानु। मेत्तगा उडकनिच्चानन्नमाट। ओक नालुगु विजिल्स् पेट्टेसि उडकनिच्चि अप्पुडु आ मटन नेनु मिक्सी पट्टेसुकुन्नानु। मिक्सी पट्टेसुकुंटे इलागा चूसारा चिन्न चिन्न पनसपुट्टुलागा अयिपोतुंदन्नमाट। इदि चाला बागुंटुंदि कर्री। ఇలాగా చేసుకోవాలి। లేదంటే మీరు కైమా మామూలుగా కైమా తెప్పించుకొని అలా చేసుకున్నా బాగుంటుంది। నేను అలా కైమా తీసుకున్నాను। ఈ కైమాలోకి మసాలా నేను ఎక్కువ మసాలా కాకుండా ఒక చిన్న ఎల్లుల్లిపాయ అంటే ఒక 7-8 పలుకులు ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్నాను। ఈ పాటి అల్లం ముక్క తీసుకున్నాను। ఒక 2 ఎండుమిర్చి తీసుకున్నాను। ఒక టమాటా తీసుకున్నాను। ఇవన్నీ కలిపి నేను గ్రైండ్ చేసుకున్నాను। మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట। मिक्सी पट्टेसुकुन्न पेस्ट इदी। इवन्नी कलिपी मिक्सी पट्टेसुकुंटे ई पेस्ट रेडी अयिपोतुंदी मनकी। इलागा ई पेस्ट तीसुकुन्नानु नेनु। अलागे वीटिकी पोडी कोंचेम गसगसालु ओक 5-6 बादं पलुकुलु ई रेंडु मिक्सी चेसुकोंडि। इवि मामूलुगा मनं अंटे मनकी मसाला तोटि नलगवु कदा गसगसालु। అందుకని ఇలాగా పొడి చేసుకుంటే చాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। అలా పొడి చేసినవి ఈ గసగసాలు బాదంల పొడి ఇది ఈ పొడి అన్నమాట। ఈ పొడి తీసుకోండి। అలాగే ధనియాల పొడి ఒక పెద్ద స్పూన్ కి ఒక స్పూన్ వేసుకోండి। గరం మసాలా పొడి కొంచెం గరం మసాలా పొడి ఎప్పుడైనా గానీ కొంచెం తక్కువగానే వేసుకోండి। లేకపోతే దాని టేస్ట్ చేంజ్ అయిపోతుంది। అలాగే కొంచెం జీరా పౌడర్ ఇది ఒక పావు స్పూన్ కన్నమాట చాలా కొంచెం ఒక పించ్ అలాగా పడినట్టు మిరియాల పొడి ఇది। అలాగే మనం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి। చక్కగా కైమాకి ఎక్కువ ఉల్లిపాయలు వేసి చేస్తే చాలా బాగుంటుంది। ఉల్లిపాయలు తీసుకోండి। చక్కగా చిన్న చిన్న ముక్కలుగాను కట్ చేసుకోండి। కొంచెం కొత్తిమీర వేసుకోండి। కొద్దిగా పచ్చిమిర్చి ఒక 4 వేసుకోండి। పసుపు ఉప్పు అలాగే ఒక 4 లవంగాలు వేసుకోండి। 4 ఇలాయచీలు కూడా ఇలాగా కొంచెం ఓపెన్ చేసి కాలింపులో వేసుకోండి। సరిపడా కారం తీసుకోండి। సరిపడా ఆయిల్ అలాగే కొంచెం కసూరి మేత కూడా వేసుకుందాం। స్టవ్ వెలిగించేసుకొని ఫ్యాన్ పెట్టుకున్నాం। అలాగే సరిపడా ఆయిల్ వేసుకున్నాం। ఆయిల్ హీట్ ఎక్కింది కదా। ఇప్పుడు లవంగాలు వేసేసుకోండి। ఇలాయచీలు వేసేసుకోండి। ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ వేసుకోండి। కొద్దిగా salt వేసేయండి। వేసి కొద్దిగా వేగనివ్వండి। కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా వేగనివ్వండి। ఉల్లిపాయ ముక్కలు ఇలా సగం వేగిపోవాలి। సగం వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోండి। అలాగే ఈ మసాలా కూడా వేసి వేగనివ్వండి। పచ్చవాసన పోయేలాగా వేగాలి। ఇలాగా బాగా కలిపేసి మూత పెట్టేద్దాం। మూత పెట్టి పచ్చవాసన పోయేలాగా వేగనిద్దాం। మూత ఇద్దాం। చూడండి చక్కగా వేగిపోతుంది। ఇలాగా వేగిపోవాలి। మనకి 1 గంట ఉంది కదా। ఆయిల్ కూడా బయటికి వచ్చేస్తుంది ఇది వేగినట్టే। ఇప్పుడు మనం కైమా కూడా వేసేసుకుందాం। కైమా వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి। అలాగే మిగిలిన salt కూడా వేసేసుకోండి। మీ టేస్ట్ కి సరిపడా salt వేసుకోండి। మనం మటన్ ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా। ఇప్పుడు కారం కూడా మీ టేస్ట్ కి సరిపడా వేసుకోండి। మరి ఎక్కువగా పట్టేదు కైమాకి చూసుకొని వేసుకోండి। మనం మటన్ కేసినట్టుగా వేసేయకూడదు। అలాగే మనం కైమాకి మటన్ కి వేసినట్టు అంత మసాలా కూడా పట్టదు। లైట్ గా ఇలాగా చేసుకుంటే బాగుంటుందన్నమాట।
కైమా టేస్ట్ ఫ్లేవర్ చాలా రెట్టింపై బాగుంటుంది తక్కువ మసాలాలతో చక్కగా చేసుకుంటే బాగుంటుంది అందుకే మనం టమాటా గ్రేవీ కోసం కూడా ఒక టమాటానే మనం వాడుతున్నాం మసాలాల్లో కూడా మనం ఉల్లిపాయే వేయకుండా లైట్ గా అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఇదంతా ఇలాగా బాగా కలిపేసి కొంచెం ఇదంతా ఒక 3-4 నిమిషాలు మనం చక్కగా మగ్గనిద్దాం మూత పెట్టేసుకుందాం మనం కొద్దిసేపు అయిన తర్వాత ఇలా మూత తీయాలి మూత తీసి మళ్ళా కలుపుకుందాం ఇలా అన్నమాట ఒక చక్కగా ఇలాగా మగ్గిపోతే సరిపోతుంది మనకి ఇప్పుడు నీరు పోసుకుందాం మీరు గ్రేవీ ఎలా కావాలనుకుంటున్నారో అలాగా నీరు పోసుకోండి ఇలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు ఒకసారి సరి చూసుకోండి సరి చూసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి మీడియం లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా మగ్గనివ్వండి ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలాగా ఉడకనిచ్చి మనం మూత తీద్దాం ఉడుకుతుంది కదా బాగాను ఇప్పుడు మనం తీసుకున్న ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి మిరియాల పొడి వేసేద్దాం అన్ని పొడులను వేసేసి కలపండి ఒక్కసారి అలాగే గసగసాలు బాదాములు ఇది కూడా వేసేసుకుందాం వేసేసి కలిపేసుకోండి కలిపేసి మళ్ళా మూత పెట్టేసుకుందాం ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాం మూత తీద్దాం చూసారుగా చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఉంటే బాగుంటుంది రైస్ తో బాగుంటుంది మనకి చపాతీతో అది సర్వ్ చేయడానికి బాగుంటుంది ఇప్పుడు మనం కసూరి మేతి కూడా వేసేసుకుందాం ఇలాగా నలిపేసి వేసేసుకోండి ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఒకసారి కలిపేసేయండి కలిపేసి ఇంకొక నిమిషం మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఆపుకుందాం స్టవ్ అప్పుడు మూత తీద్దాం కలుపుకోండి మీరు ఇంత ఇలా కూడా కాదు బాగా ముద్దగా దగ్గరగా అవ్వాలనుకుంటే మరొక 2-3 నిమిషాలు ఉంచుకోండి లేదు అంటే ఇలాగ బాగుంటుంది రైస్తో కలుపుకోవడానికి కానీ చపాతి దోశలతో మనం తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు సరిపడా కొత్తిమీర వేసేసుకోండి వేసేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు మనం నేను స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ కట్టేశాను సర్వింగ్ డిష్లో తీసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సింపుల్గా ఈజీగా కైమా కూర కైమా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసాం మనం ఇప్పుడు ఇది మీ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను ఇది మనకి అన్ని మనకి బ్రెడ్ శాండ్విచెస్లో కూడా ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది లెఫ్ట్ ఓవర్ కర్రీ మనం అలా యూజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా అన్ని చపాతి పూరి రైస్ ఫ్రైడ్ రైస్ దేనికన్నా చాలా మంచి కాంబినేషన్ అనమాట చాలా బాగుంటాయి వాటితోటి మీ అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూట్యూబ్లో ఉన్న ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ